తూర్పు గోదావరి జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో నివర్ తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన 150 ఎకరాల వరి పంటను రాంపచోడవరం మాజీ ఎమ్మెల్యే అరకు పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంతల రాజేశ్వరి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ చెరుకుంపాలెం సంజీవనగర్ దూసరపాము గ్రామాల్లో తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకున్నారు. నష్టపోయిన రైతుకు 30,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని గొప్పలు చెప్పడం తప్ప రైతులను ఆదుకునే పరిస్థితి లేదన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఇప్పటి వరకు నాయకులు గాని అధికారులు గాని కలవకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆమె కోరారు. పలాస రామయ్య అనే ఒక రైతు 19 న్యూస్ ద్వారా ప్రభుత్వానికి తన కష్టాలను వివరించాడు. కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ధాన్యం కొనాలని కోరగా సంచులు లేవని చెప్పడంతో రైతులు ఏమి చేయాలో తెలియడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి దంతులూరు శివరామచంద్రరాజు, టీడీపీ నేతలు గొల్లపూడి పెద్దిరాజు, లక్ష్మణరావు, ముప్పన మోహన్, శ్రీను, విజయభాస్కర్, పులిమెట్ల వెంకటరమణ, పెద్దిరెడ్డి సత్యబాబు, గట్టు మాణిక్యం, సతీష్, గ్రామ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెరుకుంపాలెం గ్రామంలో ఈరోజు మరి సందర్శించడం జరిగింది. రైతులు విపరీతంగా నష్టపోవడం జరిగింది. పంట నష్టం బాగా రాజమ్మంగ మండలంలో జరిగింది. మొత్తం ఏదైతేనేమి పంచాయతీ మొత్తం 150 ఎకరాలు పంట నష్టం జరిగింది. 150 ఎకరాల్లోని ఎకరానికి సుమారు 35,000 పెట్టుబడి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి ఇంత ఎకరానికి 35,000 సుమారు అలాగే 150 ఎకరాలకి 45 లక్షలు మరి పంట నష్టం బాగా జరిగిందండి. మరి ఇందాక ఈ రైతులు చాలా దారుణంగా నష్టపోవడం జరిగింది. ఈరోజు మరి మేము మొత్తం నాయకులు అయితే కార్యకర్తలు మొత్తం రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో అడిగి తెలుసుకొని మరి మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం లేదు కాదన్నా ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత దారుణంగా ఎప్పుడు కూడా లేని విధంగా మరి ఈరోజు రైతుల్ని రైతు పంటలు నష్టం జరిగింది కాబట్టి అంతేకాకుండా ఇలా మరింత దారుణంగా ఇలా నష్టపోవడం ప్రజలు విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి చాలా నష్టం జరిగింది. అప్పులు ఊపిలో ఉండిపోయి చెప్పండి. మాది రాజమండ్రి మండలం అండి, చెరుకుంపాలెం గ్రామం. నా పేరు మేనవాళ్ళు పనసరామయ్య. మేము 12 ఎకరాలు ఓరు ఊడ్చానండి. 3 లక్షలు పైగా పెట్టుబడి అయిందండి. ఇప్పుడు ఇంకా ధాన్యం ఎక్కడెక్కడ ఉండుకొని కళ్ళల్లో మొలకలు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళామండి. తిరిగి చుట్టూ తిరిగి తిరిగితే ఇది కొంటున్నారు అది కొంటున్నారు సరైన సమాధానం మాకు రాలేదండి. ఇంకా మొలకలు వచ్చేసి ఇంకా కూలీలు చనిపోతుందండి. ఈ కళ్ళాలంటే మేము రైతులు కూలీలతో బాధపడలేకపోతుంది. కూలీలు రావటం లేదు. కూలీలు రాక ఇబ్బంది పడిపోతున్నాం అండి. మనిషికి 500 ఇచ్చి పెడుతున్నాం రోజుకి. ఎకరానికి ఎంత నష్టపరిహారం ప్రభుత్వం మాకు నష్టపరిహారం ప్రభుత్వం మాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాం అండి. చేసిన ప్రభుత్వం స్పందించలేదు. ఏ అధికారి రాలేదండి మా దగ్గరికి. మేము ఆడ చుట్టూ తిరిగిన మాకు సరైన సమాధానం లేదండి. ఏపీఎం మేడం గారితో చెప్పామండి. ఆవిడ పట్టించుకోవాలి, ఫోన్ చేస్తాం లేదండి. ఆవిడ అగ్ని కలుసుకోలేదు. మాకు ప్రభుత్వం దీనికి తగిన నష్టపరిహారం ఇస్తారని కోరుతున్నామండి. ఫోన్ చేసామండి. ఆయన కూడా ఇంకా రైస్ మిల్లు కూడా మాట్లాడుతూ ఉంటున్నారు కానీ మాకు ఏమి హామీ ఇవ్వలేదండి. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు కానీ సంచి రాలేదండి. మేమేం చేయమని వాళ్ళు అంటున్నారండి.